కొత్త సంవత్సరం వేళ ఇండియా బోని కొట్టింది శ్రీలంకతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను చేజిక్కించుకుని ఫుల్ జోష్ లో ఉంది ఒక సిరీస్ ముగిసింది ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డేలకు సన్నద్దం అవుతుంది ఇది ఇలా ఉండగా ఆసిస్ జట్టు ఇప్పటికే భారత్ చేరుకొని ప్రాక్టీస్ మొదలు ఇరు జట్ల మధ్య మొదటి వన్డే మంగళవారం ముంబై లో మొదలు కానుంది మునుపటి మాదిరిగా ఆస్ట్రేలియా జట్టును తక్కువ అంచనా వేయటం అసాధ్యం అప్పట్లో స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడు సీన్ మారింది వారి రాక జట్టులో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది సొంత గడ్డపై పాకిస్తాన్ న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ ను వైట్ వ్యాచ్ చేయడమే దీనికి నిదర్శనం అంతేకాకుండా ఆ టీంలో యువ కిరీటం మానస్ లభుషణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సరిగ్గా ఇదే రోజున గత ఏడాది నూట పదవ ర్యాంకులో ఉన్న అతడు అనూహ్యంగా ఇప్పుడు టెస్టుల్లో విరాట్ కోహ్లీ స్టీవ్ స్మిత్ సరసన చేరిపోయాడు టెస్టుల్లో ఉన్న ఫామ్ ను వన్డేలో కూడా కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు అటు స్టీవ్ స్మిత్ ఇటు డేవిడ్ వార్నర్ కు భారత్ పిచ్చులు అచ్చొచ్చాయి మరోవైపు వాళ్ల టీంలో ఉన్న చాలా మంది బౌలర్లకు ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా ఉంది దీనితో ఈ సిరీస్ భారత్ కు నల్లేరు మీద నడకలా ఉండటం అసాధ్యమని చెప్పవచ్చు ఇకపోతే భారత్ ను సొంత గడ్డపై ఓడించడం కష్టమే ఇది జగమెరగని సత్యం కోహ్లీ అండ్ కోయ్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉంది అంతేకాకుండా జస్ప్రీత్ బూమ్రా కూడా జట్టుకు అదనపు బలం తీసుకొస్తున్నాడు కాబట్టి ఈ రెండు జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది అంతేకాకుండా ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని విశ్లేషకుల మాట